బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇంతకు ముందు వీడియోలో 1వ నెల నుండి 4వ నెల వరకు కడుపులో పిండం ఎదుగుదల తెలుసుకున్నాం కదా ఇప్పుడు 5వ నెలలో తల్లి కడుపులో పిండం ఎదుగుదల తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఐదవ నెల ప్రెగ్నెన్సీ అంటే 18 నుండి 22 వారాల వరకు చెప్పుకోవచ్చు ఈ నెలలో శిశువు యొక్క అభివృద్ధి మరియు పెరుగుదల వేగవంతమైన వేగంతో కొనసాగుతుంది ఈ ఐదవ నెలలో చివరి నాటికి శిశువు సుమారుగా 6 నుండి 10 అంగుళాల పొడవు ఉంటుంది అంటే సుమారుగా 15 నుండి 25 సెంటీమీటర్ల అన్నమాట ఇక బరువు వచ్చేసి 280 నుండి 340 గ్రాముల బరువు ఉంటుంది శిశువు ఈ నెలలో శరీరం అనుపాతంగా మారడం ప్రారంభమవుతుంది మిగిలిన శరీరానికి సంబంధించి తల చిన్నదిగా మారుతుంది రెండోసారి గర్భం దాల్చిన గర్భవతుల్లో ఐదవ నెల చివరి నాటికి కొంచెం కదలికలు అనుభవిస్తారు అయితే మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలలో కదలికలు లోపల ఉన్నా కూడా ఈ నెలలో కదలికలని గ్రహించడం కష్టంగా ఉంటుంది మొదటి నెల ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి ఐదవ నెలలో బేబీ ముఖ లక్షణాలు కళ్ళు ఒకదానికొకటి దగ్గరగా కదులుతాయి చెవులు వాటి సరైన స్థానాలకు మారుతాయి మరియు కనుబొమ్మలు మరియు వెంట్రుకలు మరింత గుర్తించదగినవిగా మారుతాయి ఈ సమయంలో శిశువు యొక్క రుచిమొగ్గలు కూడా ఏర్పడతాయి ఈ ఐదవ నెలలో బేబీ చర్మం పారదర్శకంగా మరియు సన్నగా ఉంటుంది రక్తనాళాలు కనిపించేలా చేస్తుంది అయినప్పటికీ చర్మాన్ని రక్షించడానికి లనోగా అనే సన్నని వెంట్రుకల పొర మొత్తం శరీరాన్ని కప్పి ఉంచుతుంది అదనంగా శిశువు యొక్క వెర్నిక్స్ కసోసా మైదనపు పదార్థం ఆమ్నియాటిక్ ద్రవం నుండి రక్షించడానికి చర్మాన్ని కప్పడం ప్రారంభిస్తుంది ఇక ఈ నెలలో బేబీ ఎముకలు గట్టిగా బలంగా మారుతూ ఉంటాయి చెవి ఎముకలు కూడా ఏర్పడతాయి ఈ నెలలో బేబీ ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ మరియు ప్రసరణ వ్యవస్థ వంటి శిశువు యొక్క అవయవాలు పరిపక్వతం చెందుతూనే ఉంటాయి ఊపిరితిత్తులు సర్వెక్టంను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి ఇది గాలి సంచులను సరిగ్గా పెంచడంలో సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ మెకోనియంను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది ఇది పుట్టిన తర్వాత శిశువు యొక్క మొదటి మలం అవుతుంది శిశువు యొక్క ఇంద్రియాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి రుచిమొగ్గలు ఏర్పడుతుంటాయి మరియు శిశువు ఆమ్నియాటిక్ ద్రవంలోని వివిధ రుచులను మింగగలదు మరియు శిశువు యొక్క వినికిడి భావం మెరుగుపడుతుంది తల్లి మాటను మరియు బయట శబ్దాలను వినగలదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో 5వ నెల ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క ఫిటల్ గ్రోత్ అనేది తెలుసుకున్నాం కదా మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్